కుకీ ఇస్తారా? లేదు. బర్గర్ ఇస్తారా? లేదు. పిజ్జా ఇస్తారా? లేదు. షేక్ ఇస్తారా? లేదు లేదు లేదు. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. నాకు ఒక లేదు, 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 నాకు ఒక లేదు 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 లేదు. నాకు కేక్ ఇస్తారా? లేదు. పాలు కొంచెం తీసుకొని అందులో చక్కెర వేసుకొని మిక్సీలో వేసి, లేదు లేదు లేదు, బ్రెడ్ స్లైస్ తీసుకొని కొంచెం జామ్ రాసుకొని ఇప్పుడు చీజ్ రాసి, లేదు లేదు లేదు. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. నాకు ఒక లేదు, 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 నాకు ఒక లేదు 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 లేదు. మమ్ 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 టమ్ టమ్ టమ్, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, యమ్ యమ్ యమ్. మీరు నన్ను లేపారు, స్నానం చేయించారు, స్కూల్ కి పంపారు చాలా సేపు. స్కూల్ బస్ లో వెళ్ళాను, ఫైట్ ఎప్పుడు చేయలేదు, లెసన్స్ అన్ని చదివాను, రూమ్ క్లీన్ చేశాను, హోమ్ వర్క్ రాశాను, ఏబిసి రాశాను, బొమ్మలు అన్ని పెట్టాను మీరు చెప్పినట్టు. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. మమ్మీ 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 చూడండి నా టమ్మీ, ఇది ఏంటో ఖాళీ ఇవ్వండే దొయమీ. నాకు ఒక లేదు, 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 నాకు ఒక లేదు లేదు లేదు. నాకు కొంచెం సలాడ్ ఇస్తారా? హే పిల్లలు, రండి మనం ఓల్డ్ మెక్డొనాల్డ్ తోటకి వెళ్దాం. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని ఆవులున్నాయి, అంటుంది మూ ఇక్కడ మూ మూ అక్కడ, ఇక్కడ మూ అక్కడ మూ అన్ని వైపుల మూ మూ. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని పందులు ఉన్నాయి, అంటుంది ఓయింక్ ఓయింక్ ఇక్కడ, ఓయింక్ ఓయింక్ అక్కడ, ఇక్కడ ఓయింక్ అక్కడ ఓయింక్ అన్ని వైపుల ఓయింక్ ఓయింక్. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని బాతులు ఉన్నాయి, అంటుంది క్వాక్ క్వాక్ ఇక్కడ, క్వాక్ క్వాక్ అక్కడ, ఇక్కడ క్వాక్ అక్కడ క్వాక్ అన్ని వైపుల క్వాక్ క్వాక్. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని గుర్రాలు ఉన్నాయి, అంటుంది నేనే ఇక్కడ, నేనే అక్కడ, ఇక్కడనే అక్కడనే అన్ని వైపుల నేనే. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని గొర్రెలు ఉన్నాయి, అంటుంది బాబా ఇక్కడ, బాబా అక్కడ, ఇక్కడ బా అక్కడ బా అన్ని వైపుల బాబా. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది, ఆ తోటలో కొన్ని కోళ్ళున్నాయి, అంటుంది చిక్ చిక్ ఇక్కడ, చిక్ చిక్ అక్కడ, ఇక్కడ చిక్ అక్కడ చిక్ అన్ని వైపుల చిక్ చిక్. ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది. ఈఐఈఐఓ
ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది E-I-E-I-O ఆ తోటలో కొన్ని టర్కీలు ఉన్నాయి E-I-E-I-O అటుని గోబుల్ గోబుల్ ఇక్కడ గోబుల్ గోబుల్ అక్కడ ఇక్కడ గోబుల్ అక్కడ గోబుల్ అన్ని వైపుల గోబుల్ గోబుల్ ఓల్డ్ మెక్డొనాల్డ్ కి తోట ఉంది E-I-E-I-O మీరు మూడు గుడ్డి ఎలుకల కథ విన్నారా? మూడు గుడ్డి ఎలుకలు, మూడు గుడ్డి ఎలుకలు పరుగు పెడుతున్నాయి, పరుగు పెడుతున్నాయి. అవి యజమాని వెనక పరుగు పెడుతున్నాయి. వాటి తోకలను కత్తితో కోసారామే. ఎప్పుడైనా మీరు ఇట్లాంటిది చూసారా? మూడు గుడ్డి ఎలుకలు. మూడు గుడ్డి ఎలుకలు, మూడు గుడ్డి ఎలుకలు కళ్ళను చూపించుకున్నాయి, కళ్ళను చూపించుకున్నాయి. కళ్ళ అద్దాలను ఇచ్చారు డాక్టర్. అప్పటి నుంచి ఎలుకలు చూడగలుగుతున్నాయి. డాక్టర్కి చెప్పి ఇంటికి వెళ్ళాయి మూడు గుడ్డి ఎలుకలు. మూడు గుడ్డి ఎలుకలు, మూడు గుడ్డి ఎలుకలు ఇంటికి తిరిగి వెళ్ళాయి, ఇంటికి తిరిగి వెళ్ళాయి. అవి యజమాని వెనక పరుగు పెడుతున్నాయి. కానీ భయంతో ఆమె వెనకకు వచ్చింది. ఎలుకలు ఆమె కత్తిని దాచేశాయి మూడు గుడ్డి ఎలుకలు. మూడు గుడ్డి ఎలుకలు, మూడు గుడ్డి ఎలుకలు మందు తెచ్చుకున్నాయి, మందు తెచ్చుకున్నాయి. పాట పాడుతూ క్రిమును రాసుకున్నాయి. వాటి తోకలు అన్ని తిరిగి వచ్చాయి. సంతోషంగా జీవితాన్ని గడిపాయి మూడు గుడ్డి ఎలుకలు. ఈ కథ ఎంతో బాగుంది. మనం మళ్ళీ కలుద్దాం. హే పిల్లలు, పదండి బాబ్ ది ట్రైన్ తో కలిసి అందరం జూకి వెళ్దాం. డాడీ జూకి అందరిని తీసుకువెళ్తారు, తీసుకువెళ్తారు, తీసుకువెళ్తారు. డాడీ జూకి అందరిని తీసుకువెళ్తారు. రోజంతా ఇక్కడ ఉంటా మేము జూకి వెళ్తున్నాం. అందరం కలిసి వెళ్తూ ఉన్నాం. మీరు కూడా మాతో రండి, మేము జూకి వెళ్తూ ఉన్నాం. ఏనుగును చూడు, పొడవు తొండముంది, పెద్ద చెవులు, పొడవు తొండముంది. శనగలు తింటోంది పెద్ద తొండంతో. రోజంతా ఇక్కడ ఉంటాం మేము జూకి వెళ్తున్నాం. అందరం కలిసి వెళ్తూ ఉన్నాం. మీరు కూడా మాతో రండి, మేము జూకి వెళ్తూ ఉన్నాం. కోతు
ఎత్తులను చూడు అవి అరుస్తున్నాయి ఎత్తుతూ ఉన్నాయి అరుస్తున్నాయి తోకతో ఆడుతూ హుఫ్ 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 రోజంతా ఇక్కడ ఉంటాం మేము జూకి వెళ్తున్నాం అందరం కలిసి వెళ్తున్నాం మీరు కూడా మాతో రండి మేము జూకి వెళ్తున్నాం నల్లని ఎలుగు చూడు ఎంతో పెద్దగా ఉంది నల్లని జుట్టుతో ఎంత పెద్దగా ఉంది దాని దగ్గరగా మీరు వెళ్ళకూడదు లేకపోతే ఎంతో ప్రమాదం మేము జూకి వెళ్తున్నాం అందరం కలిసి వెళ్తున్నాం మీరు కూడా మాతో రండి మేము జూకి వెళ్తున్నాం నీటిలో ఉన్న జంతువులు శబ్దం చేస్తున్నాయి చేపలను పట్టుకొని శబ్దం చేస్తున్నాయి చిన్న చిన్న జంతువులన్నీ శబ్దం చేస్తున్నాయి రోజంతా ఇక్కడ ఉంటాం మేము జూకి వెళ్తున్నాం అందరం కలిసి వెళ్తున్నాం మీరు కూడా మాతో రండి మేము జూకి వెళ్తున్నాం రోజంతా ఆడుకొని ఎంతో అలసిపోయాం కారెక్కి అందరం నిద్రపోయాం ఇంటికి వెళ్ళి అందరం నిద్రపోయాం రోజంతా ఆడుకున్నాం మేము జూకి వెళ్ళాం అందరం కలిసి వెళ్ళాం మీరు కూడా రండి అందరూ మేము జూకి వెళ్ళాం చూడు నీ షూ చినిగిపోయింది కాబ్లర్ దగ్గరకు వెళ్దాం కాబ్లర్ కాబ్లర్ నా షూ కుట్టండి రెండున్నరకి రెడీ అవుతుంది రెండున్నర చాలా లేట్ అండి ఎనిమిదిన్నర కల్లా రెడీ చెయ్యండి పైన కింద మొత్తం కుట్టండి నేను మీకొక రూపాయి ఇస్తానండి టైం అయింది నీ షూ రెడీ అయ్యి ఉండవచ్చు పద వెళ్దాం కాబ్లర్ కాబ్లర్ నేను వచ్చాను నా షూని మీరు కుట్టారా ఏంటి ఇంకా సమయం పడుతుందా నేను ఇంకా వెయిట్ చేయలేను పైన కింద మొత్తం కుట్టండి నేను మీకొక రూపాయి ఇస్తానండి రా మనం మళ్ళీ కాబ్లర్ దగ్గరకు వెళ్దాం ఆయన చెప్పిన టైం అయింది పద కాబ్లర్ కాబ్లర్ తయారయ్యిందా నా షూ వేసుకొని నేను పరుగు పెట్టాలి నేను మళ్ళీ రాలేను ఇప్పుడే నా షూ తిరిగి ఇవ్వండి పైన కింద మొత్తం కుట్టండి నేను మీకు ఒక రూపాయి ఇస్తానండి అసలు నీ షూ బాగుపడుతుందా లేదా పద కాబ్లర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అడుగుదాం కాబ్లర్ కాబ్లర్ నేను తిరిగి వచ్చా ఓ నా షూ అక్కడ ఉంది ఇది ఎంతో కొత్తగా మెరుస్తోంది ఓ కాబ్లర్ చాలా థ్యాంక్ యూ పైన కింద మొత్తం కుట్టారు ఇదిగో ఈ రూపాయి తీసుకోండి ఇప్పుడు సంతోషంగా ఉందా నీ షూ మొత్తానికి బాగైంది పద ఇంటికి వెళ్దాం
పొద్దునే ఎలా రెడీ అవ్వాలో మీకు మీ బాబ్ నేర్పిస్తాడు. ఇలాగ మనం బ్రష్ చేద్దాం, బ్రష్ చేద్దాం, బ్రష్ చేద్దాం, ఇలాగ మనం బ్రష్ చేద్దాం రోజు పొద్దునే. ఇలాగా ముఖాన్ని వాష్ చేద్దాం, వాష్ చేద్దాం, వాష్ చేద్దాం, ఇలాగా ముఖాన్ని వాష్ చేద్దాం రోజు పొద్దునే. ఇలాగా మనం దూకుందాం, 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 ఇలాగా మనం దూకుందాం రోజు పొద్దునే. ఇలాగా మనం డ్రెస్ వేసుకుందాం, 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 ఇలాగా మనం డ్రెస్ వేసుకుందాం రోజు పొద్దునే. ఇలాగా మనం స్కూల్ కి వెళ్దాం, స్కూల్ కి వెళ్దాం, స్కూల్ కి వెళ్దాం, ఇలాగా మనం స్కూల్ కి వెళ్దాం రోజు పొద్దునే. హే పిల్లలు, కొన్నిసార్లు బెస్ట్ ఫ్రెండ్స్ మనకి కోపం తెప్పించినా సరే వాళ్ళంటే మనకి చాలా ఇష్టం కదా. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, మంచి వారైనా చెడ్డవారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, మంచి వారైనా చెడ్డ వారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో. స్వీట్లను తీసుకుంటారు మీ లంచ్ బాక్స్ నుంచి, గేమ్స్ ఆడుతారు మీ ఎక్స్ బాక్స్ నుంచి, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. టీచర్ ఉన్నప్పుడు అల్లరి చేస్తారు, ఏమీ తెలియనట్టు కథలు చెప్తారు, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, మంచి వారైనా చెడ్డ వారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, మంచి వారైనా చెడ్డ వారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో. అన్ని ఆటల్లో వాళ్ళు ఓడిపోయినా నిన్నే అంటారు ఏది పాడైనా, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. పిజ్జా తింటున్నప్పుడు తీసుకుంటారు పెద్ద పీస్, కెచప్ అంతా వేసుకొని ఫాస్ట్గా తింటారు,
వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మంచి వారైనా చెడ్డవారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మంచి వారైనా చెడ్డవారైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది మన కష్ట సుఖాల్లో పిల్లలు ఆ చిన్న పిల్లలను చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకసారి చెప్పట్లు కొట్టండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలాగ అందరూ గెంతండి ఒకటి రెండు ఒకటి రెండు గడ్డం దాకా చేతులను ఎత్తండి నోరును మొత్తం తెరవండి కానీ చేతులను నోటిలో పెట్టకండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకసారి చెప్పట్లు కొట్టండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలాగ అందరూ గెంతండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలాగ గెంతండి చుట్టూ 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 తిప్పి అందరికీ కిస్ ఇవ్వండి.